కేంద్రంలో ఈక్వేషన్స్ వేగంగా మారిపోతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఇండియా కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్ అగ్రనేతలు చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఎన్డీఏలో కీలకంగా ఉండి మెజార్టీ సీట్లు సాధిస్తున్న టీడీపీ జేడీయూ చీఫ్లతో ఏఐసీసీ లీడర్లు టచ్లోకి వెళ్లినట్లు టాక్. ప్రభుత్వ ఏర్పాటులో తమకు మద్దతిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని టీడీపీకి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక బీహార్ సీఎం జేడీయూ చీఫ్ నితీష్తోనే ఇండియా కూటమి లీడర్లు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమికి మద్దతిస్తే నితీష్ కు డెప్యూటీ ప్రధాని పోస్ట్ ఇస్తామని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకట్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకట్, ప్రభుత్వం మారబోతోంది అని చెప్పి జైరాం రమేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీంతో పాటు జరుగుతున్న రకరకాల పరిణామాలు ఏంటి, ఎట్లా చూడాలి, నేషనల్ లెవెల్లో ఏం జరుగుతోంది? ఫలితాలు ఒక ఎత్తు, ఫలితాలు వస్తున్న తర్వాత జరుగుతున్న ఈక్వేషన్స్ మరొక ఎత్తు. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో నంబర్ గేమ్ అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే మరి కాసేపట్లో తుది ఫలితాలు కూడా రాబోతున్నాయి. బీజేపీకి ఓన్గా అంటే 272 మ్యాజిక్ ఫిగర్ దాటడం లేదు. 237-240 వరకే ఆగే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించాలంటే అలయన్స్ పార్ట్నర్స్ అనేది అవసరం. సో బీజేపీకి సొంతంగా మెజార్టీ రావడం లేదు కాబట్టి ఏఐసీసీ నేతలు, ముఖ్యంగా ఇండియా కూటమి నేతలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఎవరైతే మేజర్ ఎన్డీఏలో ఉన్న మేజర్ పార్ట్నర్స్ టీడీపీ నుంచి చంద్రబాబు ఉన్నారు, అదేవిధంగా బీహార్ నుంచి నితీష్ ఉన్నారు. ఈ వీరిద్దరిది మేజర్ స్టేక్స్ కాబట్టి వారిద్దరితో కూడా టచ్లోకి వెళ్ళినట్టు కొంత ఇన్పుట్ ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేతలు ఒకరిద్దరు మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతుంది. అక్కడ టీడీపీకి 16 సీట్లు టీడీపీకి ఓన్గా వచ్చాయి, ఇంకా 1-2 వచ్చే అవకాశం ఉంది. ఇక జేడీయూ నితీష్కి ఇప్పటికీ 14 సీట్ల ఆధిక్యంతో ఉన్నారు. అంటే ఇద్దరు కలిస్తే 30 సీట్లు ఒక్కసారి ఎన్డీఏ కూటమి నుంచి 30 సీట్లు మైనస్ అవుతున్నాయంటే ఒక మేజర్ స్టేక్ అనేది మైనస్ అవుతుంది. సో ఇద్దరికి కూడా ఒకవేళ నితీష్ కనుక వస్తే, నితీష్ కనుక ఇండియా కూటమికి సహకరిస్తే తనకి డిప్యూటీ ప్రధానమంత్రి భారత ఉప ప్రధాని పదవి ఆఫర్ చేసినట్టుగా ఒక ఇన్పుట్ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన నాడి అయిన స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని వారు అంటే ఇక తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి రెండు రాష్ట్రాలు విడిపోయిన దగ్గర నుంచి 10 ఏళ్ళుగా వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. అయితే విభజన హామీలో భాగంగా, ఒప్పందంలో భాగంగా కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా అంశాన్ని చేర్చింది. సో మేము మాకు అంటే ఇండియా కూటమికి కనుక మద్దతు ఇస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని కూడా ఇండియా కూటమి నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడినట్టుగా కొంత ప్రచారం ఉంది. అయితే మరి కాసేపట్లో చంద్రబాబు కూడా మీడియా ముందుకు రాబోతున్నారు. అయితే తనకి ఢిల్లీ నుంచి, తర్వాత ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తున్నట్టు కూడా టీడీపీ అగ్రనేతలు కూడా కొద్దిసేపు క్రితం కన్ఫర్మ్ చేశారు. సౌజన్య మనం చూసుకున్నట్టయితే వస్తున్న ఫలితాలు అంటే దాదాపు 295 ఎన్డీఏ కూటమికి, 230 ఇండియా కూటమికి. ఈ సీటు కనుక చూసినట్టయితే మేజర్ స్టేక్ ఇండియా కూటమిలో ఉన్న మేజర్ స్టేక్స్ టీడీపీ నితీష్ ఇట్లాంటి వాళ్ళు కాస్త మైనస్ అయితే ఇండియా కూటమి బలం పెరిగే అవకాశం ఉంది. అంటే ఏ కూటమిలో, అటు ఇండియా కూటమిలో, ఇటు ఎన్డీఏ కూటమిలో లేని వారు దాదాపు 70-74 సీట్లలో ఉన్నారు. అంటే ఒక 1-2 చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు, ఆయా రాష్ట్రాల్లో కేవలం 1-2 సీట్లకు పరిమితమైన పార్టీలు, వాటి లోక్సభ స్థానాల సంఖ్య దాదాపు 70-72 ఉన్నాయి. అంటే 70+ ఈ 30 అంటే 100 సీట్లు ఇవే ఉన్నాయి కాబట్టి. సో నెంబర్ గేమ్ ఏ విధంగానైనా కూడా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఈ సాయంత్రం 6 గంటల తర్వాత జాతీయ స్థాయిలో ఒక నెంబర్ గేమ్ ఉంటుంది. ఆ నెంబర్ గేమ్లో ఎవరు అంటే కూటమికి అప్పర్ హ్యాండ్ ఉంటుందా, లేకుంటే ఈ కూటమికి అప్పర్ హ్యాండ్ ఉంటుందా అనేది పెద్ద ఎత్తున ఒక రాజకీయ చర్చ అయితే కొనసాగుతుంది. నిజంగా కూడా జాతీయ స్థాయిలో ఇది ఒక రాజకీయ ఉత్కంఠ వాతావరణం చెప్పాలి. ఈ పరిణామాలన్నీ గమనించిన ఎన్డీఏ కూటమి అగ్రనేతలు అమిత్ షా రేపు ఎమర్జెన్సీ మీటింగ్ కూడా ఢిల్లీలో కాల్ఫర్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే కేసీ వేణుగోపాల్, అదేవిధంగా మిగిలిన ఆయా రాష్ట్రాల నేతలతో, రాష్ట్రాల దిగ్గజాలతో కూడా మాట్లాడారు. ఎవరైతే పార్టీ అలయన్స్ పార్ట్నర్స్ ఉంటారో, ఇండియా కూటమిలో ఉన్నవారు కానీ లేకుంటే ఇండియా రెండు కూటమిలో లేని వారి పార్టీలతో మాట్లాడాలని కూడా ఏఐసీసీ నేతలు ఒకరొకరుగా బాధ్యతలు తీసుకొని ఆ పనిలో ఉన్నారు. సో మొత్తానికైతే ఒక నెంబర్ గేమ్ అయితే కొనసాగుతుంది. ఈ నెంబర్ గేమ్లో చాలా ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది సౌజన్య.